రెడ్డి గారికి వచ్చినటువంటి ఆస్తుల్లో మళ్ళీ ఆయన బ్రతికుండగానే ఆస్తులన్నిటిని కూడా తన కొడుకు కూతుళ్ళ మధ్యన ఆయన పంపకం చేయడం జరిగింది. శర్మిలమ్మ గారికి కొన్ని ఆస్తుల్ని రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దాంట్లో విజయలక్ష్మి మినరల్స్ కానీ, కోడూరు మిల్స్ ప్రాపర్టీ కానీ, కోడూరు ఆఫీస్ ప్రాపర్టీ కానీ, వెరైటీస్ మినరల్ స్టాక్స్ కానీ, ఆ తర్వాత సరస్వతి పవర్ 22.5 మెగావాట్స్ కానీ, ఎస్ఆర్ఎస్ హైడ్రో 10 మెగావాట్ల ప్రాజెక్టు కానీ, ఇడుపలపాయి ల్యాండ్స్ 51 ఎకరాలు కానీ, శెట్టిగుంట ల్యాండ్స్ 79 ఎకరాలు కానీ, పులివెందల్ ల్యాండ్స్ 7.6 ఎకరాలు కానీ, రోడ్ నెంబర్ 2 బంజారాహిల్స్లో 200 వెనక పక్క ఉన్నటువంటి 280 గజాల ఇల్లు కానీ, రాజ్ యువరాజ్ థియేటర్స్ విజయవాడలో ఉన్నటువంటివి షర్మిలమ్మకి అప్పగించడం జరిగింది. పార్టీషన్ అన్నటువంటిది ఆయన బతికుండగానే ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఏం మా షర్మిలమ్మ, మీకేదైనా ఒక కంపెనీ ఇష్టమైతే, లేక మీరు అనుకుంటే, లేక మీరు నచ్చితే, నాకు ఈ కంపెనీ కావాలి, నాకు చార్మినార్ కావో, నాకు చార్మినార్ కావాలని, లేకుంటే నాకు తాజ్మహల్ చాలా నచ్చిందేనని, లేకుంటే విప్రో కంపెనీ నాకు నచ్చిందని, లేకుంటే టీసీఎస్ కంపెనీ నాకు నచ్చిందనని, లేకుంటే రిలయన్స్ కంపెనీ నాకు నచ్చిందని, అదానీ గ్రూప్ చాలా బాగుందనని మా నాన్నగారు చెప్పారు, మాకు నాకు వాటా ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇది అలా జరగదు. అలా కోరుకోవడం కూడా తప్పే. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఈ విషయాలన్నిటికీ కూడా నేను ఒక్కటే మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తమరికి నేను విజ్ఞప్తి చేసే విజ్ఞప్తి ఏంటంటే, దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి. చంద్రబాబు నాయుడుతో మీరు కలిపినటువంటి చేతుల్ని విడదీయండి. అతను దుర్మార్గుడు. అసలు మానవ జన్మ ఎత్తేదానికే చంద్రబాబు నాయుడు అనర్హుడు అని నేను చెప్తా ఉన్నా. ఎటువంటి ఇబ్బందులైనా పెట్టొచ్చు, నేను దాన్ని అన్నిటినీ ఎదుర్కొనేదానికి కూడా, చంద్రబాబు నాయుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొనేదానికి నేను సిద్ధంగా ఉన్నా కూడా అడుగుతా ఉన్నాను. షర్మిలమ్మ గారు మీరు చెప్పండి, మీరు ఒక జగన్ గారి స్వార్జితమైనటువంటి ఆస్తుల్లో మీకు వాటా అడుగుతున్నారే కానీ, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆస్తులన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు మీకు ఇచ్చారు. మీకు ఇచ్చినటువంటి ఆస్తులన్నీ కూడా నేను 10-15 ఆస్తులని నేను లిస్ట్ అవుట్ చేసి చెప్పాను. అవి కూడా ఇవి మీకు 40% దీనిలో వాటా ఉంటే, దాంట్లో కూడా 40% జగన్ గారికి ఉండాలి కదా. మీకు ఒక న్యాయం, జగన్ గారికి ఒక న్యాయమా? ఆ వాస్తులు ఆస్తు మీకు వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి ఆస్తుల్ని గురించి మీరు చెప్పరా? దాంట్లో జగన్ గారికి వాటా ఉండదా? ఆయన స్వార్జితమైనటువంటి ఆస్తుల్లో మాత్రమే మీకు భాగం ఉంటుందా? ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి అని నేను చెప్తా ఉన్నా.